హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా దూకుడు పెంచింది. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తేలితే చాలు, బుల్డోజర్లు ఆ భవంతులను అపార్ట్మెంట్లను నేలమట్టం చేస్తున్నాయి. మియాపూర్లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమంగా భవనాలు నిర్మించిన బిల్డర్పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఆయనతో పాటు మరికొంతమంది ప్రముఖులపైన హైడ్రా సిఫార్సు మేరకు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఎర్రగుంట చెరువును ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈర్ల చెరువులో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ నిర్మించిన ముగ్గురు బిల్డర్స్పై కేసులు పెట్టారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాస్పై కేసు ఫైల్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. అక్కడి సాకి చెరువును పరిశీలించారు. చెరువు కబ్జాకు గురైందని గుర్తించారు. ఇప్పటికీ అక్కడ 18 అక్రమ కట్టడాలు ఉన్నాయంటున్నారు అధికారులు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా, 10 ఎకరాల్లో చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. చెరువు తూములను పూడ్చేసి ఇన్కోర్ సంస్థ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినట్లు ఆరోపణలున్నాయి. దాని తాలూకు కట్టడాలను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. How are you?